Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఐనే సినిమాల్లో సెలబ్రిటీ అయ్యి ఉండొచ్చు. రేపు ఆయన వస్తే నేను ఆయన వస్తే 10,000 మంది 5,000 మంది వచ్చి ఉండొచ్చు. రేపు చిరంజీవి గారు వస్తే ఇంకొక 50,000 మంది రావచ్చు. ఎల్లుండి అమితాబ్ బచ్చన్ వస్తే 5 లక్షల మంది రావచ్చు. వీళ్ళందరూ వచ్చారు చూశారని చెప్పినంత మాత్రాన రేపు వీళ్ళందరూ ఓట్లు వేసేసుకుంటారు అనుకుంటే నీ అమాయకత్వం. ఒకళ్ళు నిజంగా అంతమంది చూసడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఓట్లు వేస్తే ఈ దేశాన్ని మీ సినిమా యాక్టర్లే పరిపాలించాలి. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మీ సినిమా యాక్టర్లే పరిపాలించాలి. తప్పు లేదు, పరిపాలించడంలో తప్పు లేదు, కానీ దానికి కావాల్సినటువంటి బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి పద్ధతి, సమాజం మన కింద ఉన్నటువంటి మన మనల్ని నమ్ముకొని లేదా మన మనల్ని అభిమానించేటువంటి వారిని కంట్రోల్లో పెట్టుకునేటువంటి ఆ నాయకత్వం అనేది ఉండాలి కదా. తిరిగి ఏం చెప్తాం, ఇందాక ఒక పత్రికా సోదరుడు ప్రశ్న వేస్తే మీకు విశాఖపట్నం నటన నేర్పించింది, విశాఖపట్నం పిల్లనిచ్చింది, విశాఖపట్నం పోటీ చేయడానికి ఒక సీట్ నుంచి మీరు పోటీ చేశారని చెప్పానంటే అయితే పెళ్లి చేసుకుని ప్రతి దగ్గర రాజధాని పెట్టాలని అడుగుతున్నాడు. ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నాడండి. నేను 3 పెళ్లి చేసుకున్నాను కాబట్టి మూడు దగ్గర రాజధాని పెట్టాలని అడుగుతున్నాడు. మీరు చేసుకోండి అని చెప్పి మీకు చెప్తున్నాడు మీ మీడియా సోదరులు. ప్రజలకు పిలుపునిస్తున్నాడు 3 పెళ్లిళ్ళు చేసుకోమని. ఈరోజు కోరుతా ఉన్నా ఈరోజు ఆ పార్టీలో తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తులకన్నా ఆ పార్టీలో తిరుగుతున్న వ్యక్తుల తాలూకు భార్యలకు చెప్తా ఉన్నా, లేదా మీ తాలూకా పిల్లలు ఎవరన్నా ఆ పార్టీలో తిరుగుతుంటే ఆ తల్లులకు చెప్తా ఉన్నా, లేదా అందులో ఉన్నటువంటి అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వారికి చెప్తా ఉన్నా, మీరు జాగ్రత్తగా మీ కుటుంబ సభ్యులు పెట్టుకోండి, ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి కుటుంబ సభ్యులు పెట్టుకోండి, వాళ్ళందరినీ కూడా 3 పెళ్లిళ్ళు చేసుకోమని చెప్పి ప్రేరేపిస్తా ఉన్నాడు ఈ వ్యక్తి. సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు ఏవి కూడా గౌరవం లేకుండా వారందరినీ కూడా ప్రేరేపిస్తా ఉన్నాడు. ఇదా నీ పార్టీ విధానం? సరే, మా పార్టీ విధానం 3 రాజధానులు, మా పార్టీ విధానం అయితే నీది 3 పెళ్లిళ్ళ విధానంలో ఉంది. నీ పార్టీ విధానం రేపు ఇదే నీ తాలూకా. నేను నాకు నిన్నటి వరకు నీ పార్టీకి ఒక విధానం లేదని అనుకున్నా. నిన్నటి వరకు నా తాలూకా అభిప్రాయం నిన్నటి వరకు ఉదయం వరకు నేను నా అభిప్రాయం ఏంటంటే జనసేన అనేటువంటి రాజకీయ పార్టీకి ఒక విధానం లేదు, ఆ పార్టీకి ఒక పాలసీ అనేటువంటిది లేదు, ఆ నాయకుడికి ఆ కింద ఉన్నటువంటి కార్యకర్తలకి దారి చూపించేటువంటి ఏ మార్గం లేదు, ఎలా ఒక రాజకీయ పార్టీ పెట్టాడు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నా ఉదయం వరకు. కానీ ఉదయం నుంచి నా తాలూకా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మారిపోయింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాలూకా విధానం, రాష్ట్రానికి 3 రాజధానులు అనేటువంటి విధానం ఉంటే ఈరోజు జనసేన పార్టీ తాలూకా విధానం 3 పెళ్లిళ్ళ విధానం. ప్రస్తుతానికి 3 పెళ్లిళ్ళ విధానం. తర్వాత ఏమన్నా మా విధానంలో మార్పులు రావచ్చేమో. అసలు దేనికి వచ్చావు నువ్వు? మళ్ళీ ఇప్పుడు 41 నోటీస్ ఇస్తే నేను ఎల్లను, నేను ఉంటానని చెప్తాను అంటే నువ్వు సమర్థిస్తా ఉన్నావా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ని? నీ కార్యకర్తలు నీ సైకోల్ చేసినటువంటి ఇన్సిడెంట్ ని నువ్వు సమర్థిస్తా ఉన్నావా? అంటే ఈ రకమైనటువంటి ప్రేరేపితమైనటువంటి కార్యక్రమాలు చేసిస్తావా నువ్వు? అంటే మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు ఎవరి మీద దాడి చేస్తారు, మీరు దాని మీద కేసులు పెట్టడానికి వీల్లేదు అనేటువంటిదా నీ అభిప్రాయం? గడిచినటువంటి 15-17 సంవత్సరాల క్రితం అప్పటికి ఆ రాజకీయ పార్టీలు కూడా స్థాపించలేదు, ప్రజారాజ్యం కానీ లేదా ఇప్పుడున్నటువంటి జనసేనకి. దానికన్నా ముందు ఇదే మీ మీడియా రంగానికి సంబంధించినటువంటి మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి సంబంధించినటువంటి డెక్కన్ క్రానికల్ పేపర్ మీదకి, ఆ ఆఫీసు మీదకి గన్న పట్టుకొని వెళ్ళినటువంటి సందర్భం మీకు గుర్తుందో లేదో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పుకోవచ్చా ఉన్నా. సమాజంలో ఎవరన్నా, ప్రతి ఒక్కరికి చాలా మందికి ఈరోజు సొసైటీలో గన్ లైసెన్స్లు ఉన్నాయి. గన్ ఉందని చెప్పి నేను గన్ పట్టుకొని నాకు ఆవేశం వచ్చినప్పుడు వల్ల ఎవరి మీద పడితే వాళ్ళ మీద వెళ్ళిపోతే ఏ వ్యక్తిత్వం అంటారు? ఇది
నీకెందుకిచ్చుంటారు గన్ను? నువ్వు ఒక పెద్ద సినిమా హీరోవనో లేకపోతే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తిగా నీకు ఏదో గన్ను లైసెన్స్ ఇచ్చుంటారు, తీసుకుని వెళ్ళి డెక్కన్ క్రానికల్ పేపర్ మీద పెడతావా? నీ తాలూకా వ్యక్తిత్వాన్ని చెప్పడానికి ఇదంతా. సో నీ వ్యక్తిత్వం అలా ఉన్నది కాబట్టే ఈరోజు నీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల తాలూకా మైండ్ సెట్ కూడా ఆ రకంగానే ఉంది. నిన్న ఇందాక ఎవరు చెప్తా ఉన్నారు, కొడాలి నాని గారు వచ్చేటువంటి క్రమంలో కొంతమంది ఆ జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తులు చిన్న చిన్న బ్లేడ్లో పట్టుకొని నిలబడ్డారని. ఏం చేద్దామని ఎవరిని చంపేస్తారు మీరు? ఇదేంటి, సమాజం అనుకుంటున్నావా, అడవి అనుకుంటున్నావా? ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకో అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడానికి ప్రజాస్వామ్యం కలిగినటువంటి మన దేశంలో, అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకునేటువంటి మన దేశంలో ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి, ఇటువంటి రాజకీయ ఉగ్రవాదులకి, అటువంటి వారిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులకి స్థానం లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు అంటాడు ఇంకొక ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటారు, రేపు ఓ నెల రోజులు ఉంటారండి వాళ్ళు జైల్లో ఉండు, నెల రోజులు ఉండు, నీకేమి? నీకు ఈరోజు ఎలాగా ఆదివారం షూటింగ్లు సెలవు, నిన్న సాయంత్రం షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చావు, నిన్న సాయంత్రం ఎక్కడ షూటింగ్ చేశావు, ఈరోజు సెలవు కాబట్టి ఎక్కడ షూటింగ్ చేశావు? మీరు ఉండడానికి వీల్లేదు అనేటువంటిదో అనుకుంటా, నోటీస్ ఏదో మీరు ఇక్కడ కమ్యూనికేట్ చేస్తున్నారు, మీరు ఉండడానికి వీల్లేదు. అదే ఏదైతే అది పోనీ ఆయనకి ఎలాగా జనవాణి కార్యక్రమం ఉంది, అది క్యాన్సిల్ చేసుకుంటే సరే. ఏదైతే అది మీకేంటంటే మీకు రేపు వెళ్ళి షూటింగ్ చేసుకుంటే వచ్చేటువంటి డబ్బు కన్నా సహజంగా సినిమా హీరోలకి మరి కాల్ షీట్ల ప్రకారం ఇస్తారు ఎలాగ ఇస్తారు పెద్ద నాకు ఐడియా లేదు, కానీ మీకు ఆ షూటింగ్లు చేసుకుంటే వచ్చేటువంటి డబ్బు కన్నా చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి డబ్బు, ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి డబ్బుకి సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్తో సంబంధం లేదు కదా. ఆయన డైరెక్ట్ ఆయన ప్రొడక్షన్ చేస్తాడు, పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తి డైరెక్షన్ చేస్తుంటాడు, మనం పాటిస్తూ ఉంటాం. చివరికి మీరు చెప్పదలుచుకుంది విశాఖపట్నం వచ్చి ఇంత పెద్ద ఎత్తున మీరు విశాఖపట్నం వచ్చి మీరు చెప్పినటువంటి మీ పార్టీ విధానం ఏంటంటే చివరిగా ఆయన పార్టీ కార్యకర్తలకో అభిమానులకో లేకపోతే ఇంకొకరికో ఇంకొకరికో ఇచ్చినటువంటి ఆయన తాలూకా విధానం ఏంటంటే మూడు పెళ్లిళ్ళు చేసుకోండి, మూడు పెళ్లిళ్ళు చేసుకోండి అనేటువంటి విధానాన్ని చెప్పడానికి వచ్చాడు. అంటే నిన్న విశాఖపట్నం ప్రాంత ప్రజలు మూడు రాజధానులు కావాలని చెప్పి గర్జిస్తే ఈ మియాం మియాం వచ్చి మూడు పెళ్లిళ్ళు చేసుకోమని చెప్పి చెప్తుంది. మూడు పెళ్లిళ్ళు ప్రస్తుతానికి కండిషన్ సప్లై, మూడు పెళ్లిళ్ళ విధానం అనేటువంటిది ప్రస్తుతానికి కండిషన్ సప్లై. అంటే పెళ్లిళ్ళు చేసుకుని ప్రతి దగ్గర రాజధాని పెడతాను మరి, అందుకని మీకు మూడు రాజధానులు, మీ అంతర్జాతీయ రాజధాని ఒకటి, జాతీయ రాజధాని ఒకటి, పక్క రాష్ట్ర రాజధాని ఒకటి. ఇన్ని ఈ రకమైనటువంటి అసలు ఎక్కడన్నా ఉంటారండి ఇటువంటి వ్యక్తులు? అసలు పెళ్లి అనేటువంటిది చెప్పండి, అసలు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ 90% పెళ్లిళ్ళు అయి ఉంటాయి. రోజు భార్యాభర్తల మధ్యలో ఏదో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, ఓ రోజు కూర సరిగ్గా ఉండలేదనో, ఓ రోజు లేట్గా వచ్చేవనో, ఇంకోటి ఏదో తగు రోజు తగు ఉందని రోజు కదా అని వదిలేస్తామా? లైఫ్ అనేది అడ్జస్ట్మెంట్, పెళ్లి అనేది అడ్జస్ట్మెంట్. అటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఒకరితో నువ్వు అడ్జస్ట్ అవ్వకపోతే రాష్ట్రాన్ని అంతటిని కూడా నువ్వు అడ్జస్ట్ చేస్తానంటే ఎవడు నమ్ముతాడయ్యా? దేశాన్ని పరిపాలిస్తాను, రాష్ట్రాన్ని పరిపాలిస్తాను, ఇంట్లో ఒకళ్ళే సరిగ్గా చూసుకోలేనటువంటి నువ్వు ఊరంతా వెలగబెడతానంటే ఎవడు చూసి నమ్మడానికి వినడానికి ఎవడు సిద్ధంగా ఉన్నాడు? మళ్ళీ పైపెచ్చు నచ్చపోతే రోజుకో దాన్ని వదిలేసి రోజుకు ఒకరిని పెళ్లి చేసుకోమని చెప్పి సలహాలు ఇస్తున్నావు, నీ విధానాన్ని చెప్పావు. ఇదేనా నువ్వు సమాజానికి వెనకాల తిరుగుతున్నటువంటి యువకులకి ఇచ్చేటువంటి దిశానిర్దేశం? ఏమనంటే 180,000 పుస్తకాలు చదివానంటావు, దేనికి? ఇదే మీద వేసుకొని తగలబెట్టుకోడానికా? సో ఇటువంటి చర్యలు తీసుకున్నటువంటి
చేసినటువంటి వ్యక్తుల్ని చట్టం తన పని తన చేసుకుంటూ పోతుంది. ఇప్పటికే ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరి మీద ఇప్పటికే డిపార్ట్మెంట్ కేసులు పెట్టింది. యాజ్ ఫర్ ప్రొసీజర్ మ్యాజిస్ట్రేట్ దగ్గర సజంగానే రొటీన్ గా ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళని విడిచిపెడితే తప్ప నేను వెళ్ళనంటే వాళ్ళతో పాటు కలిసి వెళ్ళిపోతానంటే నువ్వు ఏదో చెయ్యి, నిన్ను తోసేస్తాం లోపలికి. నువ్వు నీ మాకు భయం ఏంటంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆడపిల్లలందరినీ కూడా కోరుతా ఉన్నా, దయచేసి నిన్నంత వరకు బయటకు రాకండి తల్లి ఎవరు కూడా. విశాఖ వీధుల్లోకి పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఉన్నంత వరకు దయచేసి ఆడ పెళ్లి కానటువంటి ఆడపిల్లలు ప్రమాదం ఏంటంటే ఉన్న వాళ్ళు పెళ్ళైన వాళ్ళు కట్టేస్తాడేమో భయం నాకు. ఆడపిల్లల్ని ఎవరిని కూడా బయటకు రావద్దని చెప్పి కోరుతా ఉన్నా. చెప్పాడు కదండి విధానాన్ని, పెళ్లి అదే అన్న, మూడు కండిషన్స్ అప్లై, మూడు పెళ్లిళ్ళు అట్ ద రేట్ కండిషన్స్ అప్లై. ఆల్రెడీ ఇప్పటికే ఒకసారి పిల్లనిచ్చింది విశాఖపట్నం. సో ఇన్ని ఈ రకమైనటువంటి వ్యక్తిత్వం, ఫికిల్ మైండ్ మెంటాలిటీ, టెర్రరిస్ట్ మెంటాలిటీ, ఇన్ని రకాలైనటువంటి వ్యక్తి, ఈ రకమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు మన రాష్ట్రంలో నాయకత్వం చేయాలని చెప్పి రావడం ఒక దురదృష్టంగా నేనైతే భావిస్తా ఉన్నా. తప్పకుండా ఇటువంటి చర్యలు చేసినటువంటి వ్యక్తుల్ని ఈ రకంగానే ప్రభుత్వం కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వారి పని వారు చేసుకుంటూ పోతారు. ఇదేదో రాజకీయ పరమైనటువంటి అంశంగా దీన్ని తీసుకుని వచ్చి తద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి వారి అమాయకత్వం, ఇప్పటికన్నా పెట్టిపేట సర్దుకొని తిరిగి షూటింగ్కి వెళ్ళిపోతే మంచిది అనేటువంటిది నా సలహా.